हेलो फ्रेंड्स, वेलकम बैक टू मम्मा स्पेशल चैनल। नीनी वीडियो लो पल्ली मसाला राइस चेसि चूपिस्तुन्नानंडि। इदोक्क पोडि गनक मुंदे रेडी चेसुकोनि उंचुकुन्नारंटे चिटिकेलो कम्मगा उंडे राइस रेडी अवुतुंदि। कूरगायलु एमी लेनप्पुडु गानी एं चेयालो तेलियनप्पुडु गानी इला चेसुकोनि चाला बागुंटुंदि, टेस्ट चाला हेल्दी कूडा। ई वीडियो चूसि तप्पकुंडा ट्राई चेयंडि। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। ముందుగా గ్యాస్ డౌన్ చేసుకొని కడాయి పెట్టుకోండి। ముందు పల్లీలను వేయించుకుందాము। ఇందులో నేను ఇక్కడ ఒక పావు కప్పు పల్లీలు వేసుకున్నాను। గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి। వేరుశనగ పప్పు లేట్ గా వేగుతుంది కాబట్టి ముందు ఇవి వేసుకొని వేయించుకోవాలి। ఇవి లైట్ గా వేగిని అన్నప్పుడు మిగతావి కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇవి కొద్ది లైట్ గా వేయిని కదా, ఇప్పుడు మిగతావి కూడా వేసుకోండి। ఇప్పుడు ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి, ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। దాంట్లోనే ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి, ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకోండి। ఒక 4-5 ఎండు మిరపకాయలు వేసుకోండి। అలాగే దాంట్లో ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి। అలాగే దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 5-6 వేసుకోండి, చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఇవన్నీ నువ్వులన్నీ చిటపటలాడేంత వరకు వేయించుకోండి లైట్ గా। ఇలాన్నీ లైట్ గా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। ఆ కళాయిలోనే ఉంచేసిన ఆ వేడికి మాడిపోతాయి కాబట్టి వేరొక ప్లేట్లోకి తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। మిక్సీకి తిప్పేటప్పుడు కూడా కంటిన్యూస్గా తిప్పకుండా ఆపుతూ తిప్పండి మిక్సీకి। ఇలా పొడి రెడీ చేసుకున్నాం కదా, ఇది కావాలనుకుంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు। స్టోర్ చేసుకునేటట్టు అయితే కనుక దీంట్లో సాల్ట్ కూడా కలుపుకొని స్టోర్ చేసుకోండి, ఇది 15 డేస్ పైనే ఉంటుంది। ఇప్పుడు ఈ పొడిని రైస్లో కూడా కలిపి తీసుకుందాము। అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి। దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి। అలాగే దాంట్లో కొద్దిగా కరేపాకు కూడా వేసుకోండి। అలాగే దాంట్లో ఒక 2-3 స్పూన్లు పల్లీలు కూడా వేసుకోండి। వేసుకొని ఇవన్నీ లైట్గా వేయించుకోండి। ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అన్నం వేసుకోవాలి, దీంట్లో వండిన అన్నం వేసుకోండి। నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతో 1 కప్పు రైస్ వేసుకున్నాను। సరిపోయినంత సాల్ట్ వేసుకోండి। ఇప్పుడు పల్లీ పొడి వేసుకోవాలి। మొత్తం ఒకేసారి వేయకుండా రైస్ ఎంత తీసుకుంటే రైస్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి। పొడి వేసుకొని ఈ రైస్కి బాగా పట్టినట్టు బాగా కలుపుకోండి। చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి। చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాం కదా, చాలా హెల్దీ కూడా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి। నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్।